మరొక ఘోర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సినీ రచయిత శ్రీరమణ కన్నుమూత. సో మీరు చూసుకున్నట్లయితే ప్రముఖ సినీ రచయిత శ్రీరమణ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన స్వగ్రామంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస అయితే విడిచారు. పేరడి రచనలతో శ్రీరమణ ప్రఖ్యాతిగాంచారన్నమాట. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం వరహాపురంలో శ్రీరమణ జన్మించారు. అక్కడే ఫస్ట్ ఫారంలో చేసిన శ్రీరమణ తర్వాత బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పియూసీ పూర్తి చేశారు. అనంతరం నవ్యార వార పత్రికకు ఎడిటర్గా పనిచేశారన్నమాట. పేరడి రచనలు గుర్తింపు తెచ్చుకున్నారు. బాపు రమణలతో కలిసి పనిచేశారు కూడా. శ్రీకాలం, అదేవిధంగా శ్రీ ఛానల్, చిలకల, పందిరి, హాస్య జ్యోతి, మొగలి రేకులు వంటి ఎన్నో శీర్షికలు ఆయన నుంచే వచ్చాయి. తెనకెళ్ళ భరణి దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లక్ష్మీ ప్రధాన పాత్రలో 2012 వచ్చిన మిథునం సినిమాకు కథ అందించింది శ్రీరమణ అన్నమాట. సో ఈయనైతే ఇప్పుడు చనిపోవడం అయితే జరిగింది. సో ఈయన ఆయన అంత్యక్రియలు అయితే ఈరోజు సాయంత్రం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.